Hi friends, ఈ రోజు నేను మజ్జిగ పులుసు చేస్తున్నాను. మజ్జిగని పెరుగుని తీసుకొని ఇలా పల్చగా చేసుకొని పెట్టుకున్నాను. ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు పోపు వేసుకున్నాం. గిన్నె పెట్టి ఆయిల్ వేసాను. కొద్దిగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని కలుపుకొని ఫ్రై అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాను. దీంట్లో కొద్దిగా కరివేపాకు, రెండు ఎండుమిర్చి, కొద్దిగా అల్లం తురుము, దీంట్లో ఇప్పుడు కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి. పోపు వేగిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారాక మజ్జిగ ఇందులో వేద్దాం. పోపు అంతా చల్లారిపోయాక ఈ మజ్జిగని ఇందులో వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఇవి పచ్చి వేసుకుంటే పైన బాగుంటాయి. తర్వాత అర స్పూన్ వాము వేసుకోవాలి పైన. ఈ వాము మజ్జిగ పులుసులో చాలా బాగుంటుంది. అంతే ఎంతో కమ్మగా ఉండే మన ఆంధ్ర మజ్జిగ పులుసు రెడీ.